Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుతో తో అట్టుంటుంది మరి పవన్ నోటి నుంచి ఆ మాట వచ్చిందే లేదో టీడీపీ దాడి స్టార్ట్ జనసేన భయపడుతున్నట్టే జరుగుతుంది టీడీపీకి అనుకూలంగా ఉంటే జనసేనని పవన్ కళ్యాణ్ను నెత్తినెత్తుకుంటారని లేదంటే దబీమని కింద పడేస్తారని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు తమకు రాజకీయంగా లాభిస్తాయని టీడీపీ భావిస్తూ వచ్చింది పైగా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని దానికి తాను నాయకత్వం వహిస్తానని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ మాటలకు టీడీపీ తన కోణంలో విశ్లేషించుకుంది పొత్తు పెట్టుకుంటామనే పరోక్ష సంకేతాలని పవన్ కళ్యాణ్ ఇచ్చారని ఎల్లో మీడియా ప్రచారం మొదలుపెట్టింది చివరికి విజయవాడలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీతో పొత్తు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ఎల్లో మీడియా ప్రచారం చేసింది ఇందులో తప్పేం లేదు ఎవరైనా అదే పని చేస్తారు బీజేపీ అధిష్టానం తనను పట్టించుకోలేదనే ఆగ్రహం అసహనంలో ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారనేది నిజమే అందుకు తగ్గట్టుగానే పవన్ అడుగులు పడ్డాయి ప్రజాస్వామ్య పరిరక్షణకు విపక్షాలతో కలిసి పనిచేస్తామని కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత సమక్షంలో ప్రకటించారు ఇద్దరు రాజకీయంగా కలిసి నడుస్తారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అంతా అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో ప్రధాని మోదీతో పవన్ భేటీ అనంతరం పరిణామాలు టీడీపీకి షాక్ ఇచ్చాయి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వననే మాట తూచని పవన్ తన చేష్టలతో పరోక్షంగా చెప్పకనే చెప్పారు జనసేనకు ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని ప్రజలను అభ్యర్థించడం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో పవన్పై ఎల్లో మీడియా దాడి మొదలుపెట్టింది రాజకీయ విశ్లేషకులతో పవన్పై దారుణ వ్యాఖ్యలకు తెగబడడం టీడీపీ నైజాన్ని బయటపెడుతోంది టీడీపీ జనసేనకు పెళ్లయిందని కానీ ఇద్దరు కలిసి కాపురం చేయట్లేదంటూ ఎల్లో మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి పెళ్లైన తర్వాత భార్యాభర్తలిద్దరూ తమ పుట్టింట్లోనే వేరువేరుగా ఉంటున్నట్లుగా బీజేపీతో పవన్ పొత్తు సాగుతుందంటూ కుండబద్దలు కొట్టినట్లు జనసేనపై తీవ్రస్థాయిలో దాడికి దిగారు టీడీపీతో కదా పవన్ కలిసి ప్రయాణించాల్సిందని వామపక్షాల నాయకులు పవన్ను ఎరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబును కాదనుకుంటే పవన్ కళ్యాణ్ గతంలో మాదిరిగా మరోసారి పవన్కు ఓటమి తప్పదనే హెచ్చరికలు ఇదే ఎల్లో ఛానల్లో వేదికగా వస్తున్నాయి చంద్రబాబు పవన్ జతకట్టకపోతారా అనే ఆశ ఉన్న నేపథ్యంలో ఈ మాత్రం విమర్శలతో సరిపెడుతున్నారు కాదు కూడదు బీజేపీతోనే నడుస్తానని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తే మాత్రం పవన్పై తీవ్రస్థాయిలో రాజకీయ దాడి చేసేందుకు ఎల్లో మీడియా వెనకాడదు ఇదంతా టీడీపీ దర్శకత్వంలోనే సాగుతుందనడంలో సందేహం లేదు